ఎవరు భయ్యా నువ్వు ఇంకా అలా పడుకొని పోయావే నేను ఇంతవరకు నిన్ను ఇక్కడ చూడలేదే నా రోగం పోయింది నా కుష్టు రోగం అంతా నయమైపోయింది నేనేనా నిజంగా నేనేనా అవును నువ్వు కుష్టు రోగి బాగోజీ షిండే కదా అవునయ్యా మాస్టర్ అయ్యా నేనే కుష్టు రోగు బాగోజీనే నేనే నా రోగం బాబా దయ వల్ల నయమైపోయింది బాబా 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 ఎంత దయగలవాడివయ్యా నీ దయ వల్ల నా కుష్టు రోగం అంతా మటుమాయమైపోయింది బాబా నాలో ప్రాణం ఉన్నంత వరకు నీ సేవ చేసుకొని బతుకుతాను బాబా బాబా జనులారా దేహ సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న అలా సాయినాథ్ మహారాజ్ కీ జై రోగులయందు వికలాంగులయందు వృద్ధులయందు దయ కలిగి మెలుగుడు ఆ అల్లా అందరిని చల్లగా చూస్తాడు అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏ అల్లా మాలిక్ బాబా దయ వలన ఆ విధంగా నా రోగం నయమైంది సాయినాథుడి కరస్పర్శతోనే నా దురదృష్టం ధ్వంసమైంది అదృష్టం వరించింది ఎందుకంటే రోజూ బాబాకు సేవ చేసే భాగ్యాన్ని పొందాను అది ఎలా జరిగిందో మీకు తెలిస్తే మీరు కూడా నాకు కుష్ఠరోగం రావడం వల్లనే ఆ అదృష్టం వచ్చిందనుకుంటారు బాగోజీ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే నువ్వు బాబాతో ఉంటూ ఆయన సేవించి అదృష్టాన్ని పొందావు అవునయ్యా ఎక్కడో ఉండవలసిన వాణ్ణి బాబా ఇక్కడికి తీసుకొచ్చారు ఈ పేదవాడు ఆయన కోసం ఏమీ ఇవ్వలేడు ఈ ప్రాణాలు తప్ప అందుకేనయ్యా నా చివరి క్షణం వరకు ఆయన సేవ కొరకే ఉంటాను నానా నానా ఈ మంట ఇక్కడ ఎందుకుంది బాబా వస్తున్నారు రండి రండి అల్లా చాకరే ఒరేయ్ నువ్వు పిల్లవాడివి కాదురా కడుగాయివే ఇది మంట కాదురా దునిమాయి బాబా మరి దునియా అంటే ఏంటి బాబా ఆ పిల్లవాడి ప్రశ్న వల్ల మా అందరిలో ఎప్పటినుండో ఉన్న ప్రశ్నకు సమాధానం బాబా ఇచ్చారు అది మీ అందరికీ ఉపయోగపడుతుంది మరి శ్రద్ధగా వినండి ఉన్ననగా పాపములను దహించువేయినది అని అర్థం ఎవరైతే ఈ దునిమాయిని పూజిస్తారో వారి కర్మలు అందులో మండి కాలిపోతాయిరా ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ దుని ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది నా భక్తుల కర్మలను దహించి వేయటానికి ఈ దునిని వెలిగించానురా అలా మేమంతా చాలా బాధపడ్డాం శ్యామ వైద్యుణ్ణి తెస్తానన్న బాబా వద్దని వారించారు వెంటనే నేను నెయ్యి తీసుకొచ్చి చేతికి రాసి కట్టు కట్టాను కాని తరువాత అసలు ఎందుకు బాబా అలా చేశారో తెలుసుకుని మేమంతా ఆశ్చర్యపోయాం ఎందుకు బాబా ఇలా చేశావు ఎంత పని చేశావు బాబా చూడు చేయేలా కాలిందో చెయ్యి కాలితే కాలింది కాని బిడ్డ ప్రాణము దక్కిందిరా శ్యామ బిడ్డ ప్రాణమా అదేంటి బాబా అవునురా ఒక కమ్మరి తన ఒడిలో బిడ్డను పెట్టుకుని కొలిమి తిత్తి కొడుతోంది రోగగ్రస్తుడైన తన భర్త కింద పడబోతుంటే ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మరచి అమాంతం పైకి లేచింది బిడ్డ కొలిమిలో పడింది నేను చూస్తూ ఊరుకుంటానా నేను మీ రక్షకుడను ఆ బిడ్డను కొలిమిలోంచి తీసి తల్లి ఒడికి చేర్చానురా అందుకే ఇది బాబా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా మా అందరి బాధలు స్వీకరిస్తావు మాకు సంతోషాన్ని ఇస్తావు బాబా బాబా మా దుకాన్ నువ్వు తీసుకొని మాకు సంతోషాన్ని ఇస్తావు బాబా నీ రుణాన్ని తీర్చుకునే శక్తి కూడా మాకు లేకుండా చేశావు బాబా కానీ నువ్వు బాధపడుతుంటే చూసి భరించే శక్తి మాకు లేదు బాబా మాకు లేదు బాబా ఇది సాయినాథుని ప్రేమకు ఒక చిన్న నిదర్శనం మాత్రమే ప్రేమతో సర్వాన్ని జయించొచ్చంటారు సాయి అందుకే సాటివారికి ప్రేమను అందిద్దాం ప్రేమను పొందుదాం ఇదే సాయి మనకు చూపించిన గొప్ప మార్గం సర్వే జనా సుఖినో భవంతు
సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తమనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.